బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను మరి పంచాయతీలలో విలీనం చేసి ఒక్కో పంచాయతీకి ఒక్కో సచివాలయం ఉండే విధంగా ప్రభుత్వం మరి కార్యచరణ రూపొందిస్తోంది. మరి సచివాలయాలను పంచాయతీలకు అనుసంధానం చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పంచాయతీలతో సచివాలయాల అనుసంధానం ప్రక్రియ మొదలుపెట్టిన సచివాలయాల శాఖ రెండో దశలో పంచాయతీకో సచివాలయం ఉండేలా నిర్ణయం. ప్రభుత్వానికి అధికారులు త్వరలో సమగ్ర నివేదిక. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న సచివాలయాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామ సచివాలయాలను పంచాయతీలతో అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించింది. రెండో దశలో పంచాయతీకో సచివాలయం ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాల వ్యవస్థ తీవ్ర గందరగోళంగా తయారైంది. వాటిలో పనిచేసే ఉద్యోగులు ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. జీతాలు ఇచ్చేదొకరు, పని చేయాలని ఆదేశించేది ఇంకొకరు, హాజరు చూసేది మరొకరు, పనితీరును విశ్లేషించేది మరొకరు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే ప్రధాన లక్ష్యం అన్నట్లుగా సచివాలయాలను ప్రారంభించి తప్పితే వీటి నిర్వహణకు వైకాపా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవస్థను వైకాపా సర్పంచులు సైతం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీల పరిధిలో సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిపై సర్పంచులకు ఎలాంటి అధికారాలు లేకుండా 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడుతున్నారు. గత సర్కార్ రాష్ట్ర స్థాయిలో సచివాలయాల శాఖను ఏర్పాటు చేసి పంచాయతీలకు సచివాలయాలతో సంబంధమే లేదన్నట్లు వివరించి ఒక్కో గ్రామ సచివాలయంలో నియమించిన 11 మంది ఉద్యోగులపైన సరైన పర్యవేక్షణ నియంత్రణ లేవు. సచివాలయాల్లో అందించే పౌర సేవలు హార్డ్వేర్ నిర్వహణ వరకే సచివాలయాల శాఖ చూస్తోంది. నిధులు వేర్వేరు శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు వేర్వేరు శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ప్రతి నెల జీతాలు బిల్లు పెట్టే వరకే పంచాయతీ కార్యదర్శులను పరిమితం చేశారు. అత్యధిక చోట్ల కార్యదర్శుల మాట ఉద్యోగులు వినడం లేదు. రోజు ఎక్కడికి వెళ్తున్నారో సరిగ్గా చెప్పరు. తమ శాఖ అధికారులు అప్పగించిన పనుల్లో ఉన్నామని కొందరు చెబుతుంటారు. ప్రతి నెల పింఛన్లు పంపిణీ, ప్రభుత్వం అప్పగించే వివిధ రకాల సర్వేల నిర్వహణతో డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు డిఎల్డిఓ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడిఓలు సరిపెట్టుకుంటున్నారు. ప్రక్షాళన ఇలా: సరైన పర్యవేక్షణ నియంత్రణ లేని గ్రామ సచివాలయాలను పంచాయతీలతో అనుసంధానించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. సర్పంచులు సైతం ఇదే విధానమైన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుసంధాన ప్రక్రియను గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖ కొద్ది రోజుల క్రితమే ప్రారంభించింది. సచివాలయాలపై సర్పంచులకు కొన్ని అధికారాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. డిడిఓగా ఉంటున్న పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీకో సచివాలయం ఉండేలా రెండో దశలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని పంచాయతీల్లో ప్రస్తుతం 2 నుంచి 3 సచివాలయాలు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగులకు పని లేకుండా పోతోంది, మానవ వనరుల వృధా అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా పంచాయతీకి ఒక సచివాలయం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సచివాలయ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మిగిలిన ఉద్యోగులను వారి సొంత శాఖలకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయాలను మరి పంచాయతీలతో అనుసంధానం చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి పంచాయతీ కార్యదర్శిని ఈ పంచాయతీలకు మరి మొత్తం బాధ్యతలు చూసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వారు కేవలం జీతాలు బిల్లులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అట్టు కాకుండా వారికి పూర్తి బాధ్యతలు ఇచ్చే విధంగా మరి పంచాయతీలతో సచివాలయాలను అనుసంధానించే విధంగా ప్రక్షాళన చేస్తోంది. ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.